నమస్తే. డివి రమణి గారు తన రచనల ద్వారా మనందరికీ సుపరిచితమే. ఈరోజు ఆవిడ మన మధ్య లేరు. ఆవిడ హఠాన్ మరణానికి చింతిస్తూ అశ్రునివాళి. పూర్ణమిదం అనే ఆవిడ రచనతో మీ ముందుకు. అప్పటికి 4 రోజులుగా ఆదిత్యకి తనకి మాటలు లేవు. టైంకి అన్ని టేబుల్ మీద సర్ది పెట్టడమే. ఎవరి పనుల్లో వాళ్ళుంటున్నా అలక, కోపం, పిసుగు ఉండవచ్చు, కానీ అవి ఎక్కువసేపు ఉండకూడదు. ఒక్క స్థితిలో మారకూడదు. వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఏదో విధంగా. దానికి కూడా ఓర్పు, ప్లాన్ ఉండాలి. అర్జెంటుగా మాట్లాడాలని మెసేజ్ పెట్టాను. ఆదిత్య రిప్లై ఇస్తాడని నమ్మకం లేదు. ఆలోచన పక్కకు పెట్టి ఆఫీస్ పనుల్లో ఉన్నా కానీ మాటి మాటికి ఫోన్ చూస్తూనే ఉన్నా. ఏకాగ్రత కుదరటం లేదు. లంచ్ వరకు చూసి ఇక తనే ఫోన్ చేసింది. హలో ఆది, సాధ్యమైనంత మెల్లిగా మృదువుగా అన్నాను. ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ కట్ చేశాడు. తనకు కోపం వచ్చింది. ఏ రాధా, ఇంతలో మెసేజ్ వచ్చింది, మీటింగ్లో ఉన్నాను, ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని. ఎప్పట్లా జాను, జాన్కి, జాక్ వంటివి లేవు. మూడుని బట్టి మారుతూ ఉంటాయి. ఆ పిలుపుని బట్టి ఆలోచన కూడా తెలుస్తుంది. అవును, ఎలా ఉంటుంది అంత గొడవయ్యాక? ఆ రోజు ఆజ్యం పోయదలుచుకోక ఊరుకుంది. 4 రోజుల క్రితం అంత గొడవ పడవలసిన అవసరమే లేదు. కానీ ఆదికి ఈ మధ్య విసుగు, కోపం ఎక్కువైపోయాయి. ఎదుటివాడు ఏమీ క్వశ్చన్ చేయకుండా వేసుకున్న మాస్కే ఆ విసుగు, కోపం అని అర్థం అయింది. అది ఎప్పుడంటే విడిచిన బట్టల్లో జేబుల్ని ఆదిత్య జాగ్రత్తగా ఖాళీ చేసినా గానీ వాషింగ్ మిషన్లో బట్టలేస్తుంటే జేబులో ఉండిపోయిన ఒక బిల్ చూడగానే తాను స్టన్ అయిపోయింది. అప్పుడే నిలదీసి ప్రశ్నించాలనుకుంది, కానీ సరైన సమయం కాదని ఆగింది. పైగా దేనికి దొరకకుండా, తడుముకోకుండా, తొణక్కుండా జవాబిస్తాడు. నోట్లో రెడీగా ఎలా ఉంటాయో జవాబులు. అబద్ధం, నిజం ఒక్కలా చెప్పడంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. త్వరగా వెళ్లాలని వరుణ్కి, ఆదిత్యకి టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి పిలిచింది. సడన్గా గుర్తుకొచ్చింది వరుణ్కి 2nd టర్మ్ ఫీజు కట్టాలని. ఆది వరుణ్కి ఫీజు కట్టాలి అంది. కట్టే, కొంచెం చట్నీ వేసుకుంటూ ఆ అన్నట్టు మార్గదర్శిలో కూడా అమౌంట్ కట్టే, నా వైపు చూడకుండానే అన్నాడు. ఆ చెప్పిన తీరుకి నాకు చాలానే కోపం వచ్చింది. నిజానికి అకౌంట్లో డబ్బు లేదు. అమ్మకి మోకాల్ ఆపరేషన్ అని తెలిసి డబ్బు పంపాను. ఆ విషయం ఆదికి చెప్పలేదు. విషయం చెప్పకుండా దాచాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు చెప్తే సంజాక్షి ఇచ్చినట్లు ఉంటుంది. అయినా నెమ్మదిగా అకౌంట్లో డబ్బు లేదు అన్నాను. అదేమిటి, ఎందుకు లేదు, నీ శాలరీ ఏమైంది? మొహం ఎర్రగా అయిపోతుంటే గద్దింపుగా అడిగాడు. అదేమైందంటే మాటలు పేర్చే ప్రయత్నంలో తడబడుతున్నాను. చెప్పే లోపలే చేతిలో నీళ్లతో నిండిన గాజు గ్లాసును దబ్బున కింద పడేశాడు. ఆ కోపం నాకు తెలుసు. మా మమ్మీకి మోకాళ్ళ సర్జరీ పంపించాను, నెమ్మదిగా గొణుకుంటున్నట్లు అన్నాను. కిందటి నెలలోనూ పంపావు. 6 నెలలుగా ఏదో ఒక వంక పెట్టి మీ పేరెంట్స్కి పంపుతున్నావు. నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? అదే కోపం. ఈసారి ఇడ్లీ ప్లేట్ ముక్కలైపోయింది. పక్కనే నేల మీద వంట, సాంబారు, గట్రాలు. ఇప్పుడు క్లీన్ చేసే టైం కూడా లేదు. దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది తను. ఇంచుమించు తనను నెట్టి, ఏ ముందుగా చెప్తే అన్నాడు గట్టిగా. నేనేమీ మాట్లాడకూడదు, ఏమీ చేయకూడదు. ఏ, నీ శాలరీలోంచి మీ బాబాయ్కి ఇవ్వలేదా? పంట నష్టం వచ్చిందని ఎన్నెన్ని ఇచ్చావో నేను ఎప్పుడైనా అడిగానా? నీకు అక్కడ ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. మొదటిసారి ధైర్యం తెచ్చుకుని కొంచెం గట్టిగా మాట్లాడింది తను. ఏం మాట్లాడుతున్నావు? 2 జీతాలు కలిపితే గానీ ఇల్లు నడవదు. నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చులు చేస్తే ఊరుకునేది లేదు. అక్కడ మాట్లాడుతున్నది అధికారం, మేల్ ఈగో. మరి నువ్వు ఖర్చులు పెట్టచ్చా? తగ్గకుండా అడిగింది తను. ఏమిటి, పంతమా? కాదు, ఆలోచించుకో, నీ మనస్సుని ప్రశ్నించుకో, నువ్వేం చేయలేదా అనేసి అక్కడ ఉండకుండా లోపలికి వచ్చేసింది తను. వరుణ్ బిక్కమొహం వేసుకుని టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. వాణ్ణి చూస్తే బాధేసింది. వదరాజా, నిన్ను స్కూల్లో దింపుతాను అని వాణ్ణి తీసుకుని లోపలికి వచ్చి రెడీ చేసి బ్యాగ్ తీసుకుని ముందు వైపు నుండి కాకుండా పక్క రూమ్లో నుండి బయటకు వచ్చాను. చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ధ్వంసం, అది ఎంత లెవెల్కి అంటే చెప్పలేను. అంత కోపం అవసరమా? పెళ్లికి ముందే చెప్పారు, ఆ అబ్బాయికి కోపం ఎక్కువ అంటూ. కోపం మా మమ్మీకి, డాడీకి కూడా ఉంది, నాకు తమ్ముడికే లేదు లక్కీగా.
పనమ్మాయి సప్తమ్మకి కాల్ చేసి చేయవలసిన పని బ్రీఫ్గా చెప్పి తను ఇంటికి వచ్చేసరికి అన్నీ పూర్తి చేసి ఉంచమని చెప్పాను. ఏమైనాది, మళ్ళీ గిట్ట సార్తో గొడవా? వచ్చాక చెప్తాలే గాని నిన్నేమడిగినా తెలవదని చెప్పు. సార్ రావటానికి ముందే వెళ్ళి నీ పనులు చూసుకో అని ఫోన్ కట్ చేసేశాను. ఆఫీస్లో పని సాగలేదు, కాసేపు కూడా వర్క్ చేయలేకపోతున్నాను. చేయవలసిన పని పక్కన పెట్టేసి అకౌంటెంట్ మేడం రేవతి గారి క్యాబిన్లో కూర్చుని కొంతసేపు చాలా విషయాలు ఆవిడతో డిస్కస్ చేశాను. బయటకు వచ్చి కస్టమర్స్ కూర్చునే చోట కూర్చుని ఆలోచిస్తున్నాను. ఎలా ఈ సమస్యకి పరిష్కారం? డబ్బు. డబ్బు గురించి అనుబంధాల్ని దూరం చేసుకునే వాళ్ళని చూసి జాలిపడుతుంది తను. కానీ ఇంట్లో వరుసగా 2 ఏళ్ల నుండి పరిస్థితి చాలా చాలా భరించలేనంతగా ఉంది. విడిపోయి ప్రశాంతంగా బతకమని అందరి సలహా. విడిపోవటం తేలికే, కానీ ఆ తర్వాత ప్రశాంతంగా ఉండగలమా? వరుణ్ పుట్టాక కూడా బాగానే ఉన్నా. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆర్థిక సమస్య, వెహికల్ లోన్, హౌస్ లోన్, ఇంటి ఖర్చు. లెక్కలెంత వేసినా ఎంత ప్రయత్నించినా ఒక కొలిక్కి రావట్లేదు. హలో అమ్మాయి జానకి, ఇలా కూర్చున్నావేమిటి? ఆ పలకరింపుకు సొప్పున తలెత్తి చూశాను. మా ఇంటి పక్కన పరమేశం గారు, ఆయన భార్య నవ్వుతూ ఎదురుగా నిలబడ్డారు. ఏం లేదండి, కొంచెం నలత అంతే. మీరేమిటి ఇలా, బ్యాంక్లో పనా? అవునమ్మా, వీసా అప్లికేషన్ ఇవ్వాలి, ఇద్దరం వెళ్తున్నాం, బ్యాంక్ స్టేట్మెంట్ల కోసం వచ్చాం. మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను అని వాళ్ళ పాస్బుక్లు తీసుకుని లోపలికి వెళ్ళి పని పూర్తి చేసి తెచ్చిచ్చాను. వాళ్ళు ఓ 10 నిమిషాలుండే వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటారు వాళ్ళిద్దరూ. అమెరికాలో కొడుకు దగ్గర, జర్మనీలో కూతురు దగ్గర 6 నెలలు గడిపి మిగతా 6 నెలలు బంధువుల దగ్గర ఉంటారు. చక్కగా ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. నాకు అదే కోరిక, నేను ఆదిత్య కూడా అలాగే ఉండాలని. ముందు ఉన్న ఈ సమస్యల్ని దాటితేనే కదా మంచి భవిష్యత్తు ఉండేది. ఇంటికొచ్చేసరికి సత్యమ్మ ఇంకా పనిచేస్తోంది. ఇల్లంతా సర్ది క్లీన్గా ఉంది. సోఫాలో కూలబడ్డాను. పొద్దున్న జరిగిన దానికి మూడ్ బాగోలేదు. టీ తీసుకొచ్చింది సత్యమ్మ. సోఫా దగ్గర నా పక్కనే కూర్చుని నాకేసి జాలిగా చూస్తోంది. నువ్వు నెల తిరిగేసరికి పైసలు తెస్తుంటివి కదా, ఎందుకమ్మా మాటలు పడుతూ కూర్చుంటావు? బయటికి పోవాలా? పదమ్మా, నేనుంటాను ఈ తోడు. నాపై అభిమానంతో అంటున్న సత్తమ్మ కళ్ళల్లో తడి. ఓ నవ్వు నా పెదవుల మీదకొచ్చింది. తలూపాను చిన్నగా. సర్లేవే, చూద్దాం, దానికి ఇంకా టైం ఉంది అన్నాను. ఆ మాట ఈ మాట మాట్లాడి ఓ అరగంటకు వెళ్ళిపోయింది. పొద్దున అరిచిన అరుపులు ఇంకా నా చెవిలో వినిపిస్తున్నాయి. ఏమని మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి? అతడికి తెలియదేముందని, తెలిసినా అంగీకరించని నైజాన్ని, అహంకారాన్ని ఎలా తగ్గించటం? అది సాధ్యమేనా? అంత అసహ్యంగా అరుచుకున్నాక మళ్ళీ ఇద్దరం ఒక ఇంట్లో నవ్వుతూ ఏం జరగనట్టు ఉండటం ఎంత కష్టం. 4 రోజుల నుండి ఈ నిశ్శబ్దం బాగోలేదు. వెనకటి రోజులు కాదు, పెద్దవాళ్ళు వచ్చి నచ్చజెప్పటాలు, కోర్ట్ మార్షల్స్ లాంటివి ఉండవు. మామూలుగా పెద్దవాళ్లతో మాటలే ఉండటం లేదు. నా ఇష్టం, నేను ఇంతే, నాకు ఇలాగే కావాలి అనే పిల్లలు. ఎటు చెప్పలేని ఈ తరం తల్లిదండ్రులకి బరువు బాధ్యతలు ఎక్కువ అవ్వటమే కాదు, ఇంటి పని బయట పని కూడా వాళ్ళకి అదనంగా వచ్చిన బంపర్ ఆఫర్. ఈ రోజుల్లో అంతా చదువుకున్న ఆడవాళ్లు బాధ్యతగా ఇల్లు చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోలేరు కదా. బయట ఆఫీస్కి వెళితే పని భారం, ఆడవాళ్లు కదా అని తక్కువే ఉండదు. మగవాళ్లతో ఈక్వల్గా టెన్షన్లు. ఇక ఆదిత్యతో తాడో పేడో తేల్చుకోవాలి. సర్దుకుని బతకలేకపోతే విడిపోవటమే మార్గం అనుకుంది. అంతలో వరుణ్ స్కూల్ నుండి వచ్చాడు. హోంవర్క్ చేస్తూ మధ్య మధ్య ప్రశ్నలు వేస్తున్నాడు. అన్యమనస్కంగానే జవాబులిస్తోంది తను. సాయంత్రం వస్తానన్న ఆదిత్య రాలేదు. వెయిట్ చేస్తూనే ఉంది తను. ఎప్పుడో 10:30 ప్రాంతంలో డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే సునీల్ మిశ్రా. ఆదిని పట్టుకుని నడిపించి లోపలికి తీసుకొచ్చాడు. భాభీ మాఫ్ కర్నా ప్లీజ్, ఆజ్ హమ్ పార్టీ దియే క్యూకి ఘర్ మే బేటా హువా 10 సాల్ కే బాద్, అపాలజెటిక్గా అన్నాడు. కొయి బాత్ నహీ భయ్యా అన్నాను మర్యాదగా. ఆదిత్యను నడిపించి బెడ్రూమ్లో పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. ఆదిత్య షూ విప్పి టక్ తీసేసి టై విప్పి పక్కన పెట్టాను. దుప్పటి కప్పి సరిచేసి ఏసీ ఆన్ చేసి బెడ్ లైట్ వేశాను. తలుపు దగ్గరికి చేరేసి వచ్చి వరుణ్ పక్కన పడుకున్నాను. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లొచ్చాయి. హారతి కర్పూరంలా కరిగిపోతున్న ప్రేమానుబంధాన్ని, చేజారిపోతున్న అనుబంధాన్ని పట్టి ఆపి ఉంచాలని తాపత్రయపడుతున్నానా అనిపించింది.
అమాయకంగా నిద్రపోతున్న వరుణి చూశాను. అవును, ఈ పోరాటం నాదే, కేవలం నాకు మాత్రమే పరిమితమైంది. వీడి కోసం, వీడి భవిష్యత్తు కోసం నేను మాట్లాడవలసిందే. ఆలోచనలతో ఎంతసేపు మెళకువగా ఉన్నానో తెలియదు. పొద్దున్న మెళకువ వచ్చింది. పక్క ఫ్లాట్లోంచి సుప్రభాతం వినిపించింది. నిన్నటి నిర్ణయం గుర్తుకొచ్చింది. నేను చేయవలసింది చేస్తాను అనుకున్నాను. వరుణ్ణి తయారు చేసి స్కూల్కి పంపించాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా ఒక్క మాట మాట్లాడలేదు ఆదిత్య. నిన్న మెసేజ్ పెట్టావు దేని గురించి అని ఏమాత్రం అడగాలనిపించలేదు అతడికి. హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. కాఫీ తీసుకుని వెళ్ళి చేతికిచ్చాను. నా వైపు కూడా చూడకుండా కాఫీ తీసుకున్నాడు. బాల్కనీ తలుపులు తీసి ముందు తలిపేశాను. వస్తువు డైరీ కూడా తేవటం మర్చిపోలేదు. బ్యాంక్కి రానని కిందటి రోజే రేవతి గారికి చెప్పాను. ఆమె చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇద్దరూ చదువుకున్న వాళ్లేగా, కూర్చుని ఓపెన్గా మాట్లాడుకోండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కరుకుగా అనిపించినా వెనక్కి తగ్గొద్దు. అది హెచ్చరిక, మాట మాత్రమే కాదు. అరగంట అయింది. అలా పేపర్లో మొహం దాచుకున్న పెద్ద మనిషితో ఏం మాట్లాడాలి? ఏ పంచవర్ష ప్రణాళిక గురించి? ఒక్కసారి నిస్సత్తువుగా అనిపించింది. మనం కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకుందామా? సాధ్యమైనంత క్యాజువల్గా అడిగే ప్రయత్నం చేశాను. పేపర్ విసిరిగొట్టి, ఏం మాట్లాడాలి? మీ ఇష్టం వచ్చినట్లు ఉంటూ ఉంటే ఏం మాట్లాడాలి? కోపంగా అన్నాడు. ఇంతకీ నీకు కోపం ఎందుకు వచ్చినట్లు? మా మమ్మీకి మనీ పంపానా, లేక ముందు నీతో చెప్పలేదనా, కాకపోతే డబ్బు ఖర్చయిపోతుందనా? నా ప్రశ్న విని ఏమనలేదు. నాకు తెలుసు అనటానికి అక్కడ అతడికి ఏ ప్రాబ్లమూ లేదు, ఒక్క ఈగో తప్ప. అందుకే జవాబు లేదు. అది మనం ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్ అండ్ వెల్ మేనర్డ్ కదా. సమస్య తెలుసుకుని పరిష్కరించగలం, అవునా కాదా? కాలం ఎంత మారినా కాలంతో పాటు మారనివి కొన్ని ఉంటాయి. ఇప్పటికీ ఆడపిల్ల డబ్బు తీసుకోవటానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. అయినా మీ వాళ్ళు బాగానే తీసుకుంటున్నారుగా. వ్యంగ్యం, వెటకారం. ఏ, మీ వాళ్ళు హక్కుగా తీసుకోవట్లేదా? నేను ఎప్పుడైనా క్వశ్చన్ చేశానా? ఉక్రోషంగా అన్నాను. దానికి దీనికి సంబంధం లేదు. తప్పకుండా ఉంది. మీ వాళ్ళు మా వాళ్ళు అని నువ్వు వేరు చేస్తుంటే మనం ఎవరి వాళ్ళం? మీ అమ్మగారు. ఆ పల్లె విడిచి ఏనాడు రాని మనిషి వచ్చి తన కూతురు డెలివరీకుంది. 5 నెలలు మీ సిస్టర్కి సహాయంగా ఉండి మరీ వెళ్లారు. అదే అవసరం నాకైతే చేస్తారా? ఆ హక్కు నువ్విచ్చిందేగా. మా మమ్మీ కాబట్టి తను నాకు అలాంటి సహాయమే చేసింది. ఇవాళ ఆమెకి సహాయం అవసరమైతే చేయటం నా బాధ్యత కాదా? ఈ మాత్రం దానికి నీకెందుకంత కోపం వచ్చింది? గోర్లు కొరుక్కుంటూ ఏటో చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. సరే, ఆ విషయం వదిలే. మొన్న నీ జేబులో 20,000 రూపాయల బిల్ చూశాను. ఫ్రెండ్తో 4 రోజులు గోవా ట్రిప్, హోటల్కి వాటికి, చిన్నవాళ్ల పిక్నిక్ లాగా వెళ్ళటం అవసరమా? ఈ 2 ఏళ్లుగా ప్రతి 2 నెలలకి నువ్వు ఒక్కడవే వెడుతున్నావు. వరుణ్, నేను ఇంట్లోనే ఉంటున్నాం. ఒక్కసారి, ఆఖరికి వాడి బర్త్డే నాడు కూడా వాడిని బయటకు తీసుకెళ్లలేదు. ప్రతి ఆదివారం వాడు అడగటం, డిసప్పాయింట్ అవ్వటం. అడిగితే నీ కోపము విసుగు. నా ఫ్రెండ్స్తో రిలాక్స్ అవ్వటానికి పెడతాను. నేనేం అమ్మాయిలతో వెళ్ళలేదుగా. తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. ఇక అదొక్కటే తక్కువ. ఏ, నాకు ఆఫీస్ లేదా? ఫ్రెండ్స్ లేరా? వాళ్ళు అడగరా? నేను వెళ్ళనా? ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా నేను ఎక్కడికైనా వెళ్ళానా? ఐఎమ్ వెక్స్డ్ విత్ యూ అండ్ యువర్ యాటిట్యూడ్. ఏమంటావు? నీ శాలరీ నీ ఇష్టమా? నేను అడగకూడదా? ఎందుకు అడగకూడదు? నీకు హక్కు ఉంది. నేను 2 ఆప్షన్స్ చెప్తున్నాను, ఆలోచించుకుని చెప్పు. మొదటిది, నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది, నేను ఎడతాను. వరుణ్కి స్కూల్ చేంజ్ చేయలేం కదా. నువ్వు చూసుకో, మీ అమ్మగారు వస్తారో మీ సిస్టర్ వస్తారో, లేక నువ్వే మేనేజ్ చేసుకుంటావో, నీ ఇష్టం. నేనేమీ పర్మనెంట్గా వెళ్ళిపోతానన్నట్లేదు. చాలా నెమ్మదిగా అన్నాను. నాకు తెలుసు ఇదొక న్యూక్లియర్ బాంబ్ అని. మాట రాలేదు ఆదిత్యకి. లేచి అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. ఆదిని అలా చూస్తే జాలిగా కూడా అనిపించింది. ఇప్పుడు నేను కరిగిపోతే సమస్య ఇంకా జటిలమవుతుంది. భార్య, భర్త ఒకరినొకరు గౌరవించుకుంటూ, అవసరాన్ని బట్టి సర్దుకుంటూ, రెండో వాళ్ల గురించి ఆలోచిస్తేనే ఆ సంసారం నిలుస్తుంది. ఒక్కరే సర్దుకోవాలి అంటే మాత్రం ఆ సంసారం ఈషన్ మాత్రం కూడా సజావుగా నడవదు. ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు బద్ధ శత్రువులా ఉంటారు. ఒకరి తప్పైతే రెండో వాళ్ళు సరిదిద్దాలి, అంతే. 2nd ఆప్షన్ ఏంటి? ఈసారి ఆ గొంతు సౌమ్యంగా ఉండటం గమనించాను. ముందు వచ్చి కూర్చో, చెప్తాను అన్నాను. చప్పున వచ్చి నన్ను ఆనుకుంటూ కూర్చున్నాడు.
అంత సీరియస్నెస్లోనూ నాకు నవ్వొచ్చింది, కానీ నవ్వలేదు. అదేమిటి అని ప్రశ్నించకపోతే భర్తకి ఇల్లాలు దేవత. ఎస్, భార్యకి దైవత్వం అంటగట్టరక్కర్లేదు, కనీసం సాటి మనిషిగా గుర్తించి గౌరవం ఇస్తే చాలు. కొంచెం జరిగి తయారు చేసిన జాబితా, ప్లాన్ వేసుకున్న డైరీ ఆది ముందు పెట్టాను. లుక్ ఎట్ దిస్, మన శాలరీలు, ఖర్చులు, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఎలా మీట్ అవ్వాలి ఆలోచించు ఆదిత్య. మనం కొత్తగా ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బు కూడబెడదాం. మీ వాళ్ళు మా వాళ్ళు ఇద్దరికీ మన అవసరం ఉంది, వాళ్ళు లేకుండా మనం పూర్తి కాము. వాళ్ళ అవసరానికి తప్పకుండా ఇద్దాం, అడగకపోయినా ఇద్దాం. అవసరానికి అడగటానికి మొహమాట పడతారు, ఇంత కష్టపడి చదివించినందుకు వాళ్ల పట్ల మనకి బాధ్యత లేదా? అలాగే వరుణ్కి చదువు చెప్పించాలంటే ఇప్పటినుంచి జాగ్రత్త చేసుకోకపోతే పెద్ద చదువులు ఎలా చదివిస్తాం? నా వైపే రెప్పవేయకుండా చూస్తున్నాడు ఆదిత్య. కొన్ని క్షణాలు ఆగాను. నాకేవి నగలు డైమండ్స్ వద్దు, ఓ టూ వీలర్ ఉంటే టైం సేవ్ అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీకి కూడా నువ్వు టైం కేటాయించాలి. నా వైపు నుండి చూపు తప్పించి డైరీ తన చేతిలోకి తీసుకున్నాడు ఆది. ఆది, నాకు మీ వాళ్ళు నా వాళ్ళు అనే తేడాలు లేవు, ఆ తేడాలు తేవద్దు ప్లీజ్. ఒకవేళ అది నీకు ఓకే అయితే నా బదిలీ అడ్రస్ని రిజెక్ట్ చేస్తాను. తొందర లేదు, ఆలోచించుకుని చెప్పు. నేను సోమవారం నాడు ఆఫీస్లో చెప్పాలి, 2 రోజులు టైం ఉంది అన్నాను. ఆది కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లు అర్థమైంది. నా వైపు చూసి జమా ఖర్చులు చూస్తున్నాడు తలంచుకుని సీరియస్గా. అతడి కోపం ఏమైపోయింది? నాకు ఆన్సర్ దొరికేసింది. లేచి వంటగదిలోకి వచ్చేశాను. ఆదికి ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ, మిర్చి కాసాలం చేయటానికి నా మనస్సు పొరలోంచి ఆనందం తన్నుకొచ్చింది పెదవుల చిరునవ్వు రూపంలో. తుమ్హే అప్నా బనానేకి కసమ్ ఖాయీ హే అనే పాత పాట అప్రయత్నంగా నా నోట్లోంచి బయటకొచ్చింది. నాకు తెలుసు, సమయం చూసి నెమ్మదిగా వినే విధంగా చెబితే వింటాడని. రేవతి మేడంకి కృతజ్ఞత తెలుపుకున్నాను. ఆమె అన్నారు, పూర్ణమిదం అని అంటే ఇద్దరూ సరిసమానంగా బాధ్యత తీసుకుంటే సంపూర్ణం అవుతుందని. కథ సంపూర్ణం.